ఇది ఎవరో ఏదో అడిగారని కాదు, కానీ ప్రస్తుత కాలంలో యూట్యూబ్లో చక్కర్లు కొడుతుంది ఈ విషయం. మిమ్మల్ని అలర్ట్ చేయడానికి, సంఘముగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మీకు ఆత్మ సంబంధమైన మెలకువ కొరకై ఈ సందేశాన్ని మీ మధ్యకి తీసుకొస్తూ ఉన్నాను. 25వ అధ్యాయం 2వ వచనం మనం ధ్యానిస్తున్న ధ్యానాంశంలో భాగమే. ఆ స్త్రీలు తమ దేవతలకు బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి, అందరూ రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చూద్దా. బాగా వినాలి ఈ మాట. చాలామంది యూట్యూబ్లో వాక్యాలు వింటున్న తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ప్రేమతో నేను మీకు ఒక మాట చెప్తున్నాను. యూట్యూబ్లో సగం మంచి లేవు. ఎందుకనంటే క్రైస్తవ్యమును మిళితం చేసి పడేశారు కొంతమంది. వాక్య అనుభవం లేని వ్యక్తులు, వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా సరే, దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసులు వాక్యం వింటున్నారు, అందుకని ఈ మధ్య మనం పాట పాడుకుంటున్నాం. దైవజనులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన రామగుణ సురేష్ గారు పాడిన పాటలో ఒక భాగం. దుర్బోధలు ప్రబలి ప్రజలు మోసపోయి, సంఘాల్లో దుర్బోధలు వచ్చినాయి. ఆ దుర్బోధలను ఖండించేదానికంటే వీళ్ళు ఇంకా ప్రోత్సహిస్తున్నారు కొంతమంది. వాళ్ళు పెద్ద సేవకులు. అందుకని నేను ఈరోజు మీకు చాలా అత్యవసర సందేశంగా మీద ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. మనం ధ్యానం చేస్తున్న ధ్యానాంశంలో భాగమే మరల ఇది. వీరు మోయాబు దేశమునకు వచ్చారు, షిత్తీములో దిగారు. అక్కడ మోయాబీలట ఇస్రాయేలీలను ఎక్కడికి పిలిచారు? తమ దేవతలకు బలులర్పించడానికి పిలిచారంట. వీళ్ళెవరు? అసలు వీళ్ళకి ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటి? హెచ్చరిక ఏంటి? నిర్గమకాండం 34వ అధ్యాయం 15వ వచనం త్వర త్వరగా రాసుకునే వాళ్ళు రాసుకోండి, లేదా యూట్యూబ్లో ఉంటుంది, మరలా వినండి ఇంటికి వెళ్ళినాక. నిర్గమకాండము 34వ అధ్యాయము 15వ వాక్యం. ఏమండవి, జాగ్రత్తగా వినండి. మీరు ఏ దేశమునకు వెళ్తున్నారో, ఏ ప్రాంతమునకు వెళుతున్నారో, ఏ వ్యక్తుల మధ్యకి వెళ్తున్నారో, ఆ వ్యక్తులతో కానీ, ఆ దేశ ప్రజలతో కానీ నిబంధన చేసుకొనక. ఓకే, వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి పిలిచిన ఎడల తినొచ్చా తినకూడదా మాట్లాడండి. ఇప్పుడు యూట్యూబ్లో ఒక వ్యక్తి పాపులర్ అయినటువంటి సేవకుడు తినొచ్చు అని చెప్తున్నాడు. వాక్యం ఏం చెప్తుంది? మాట్లాడండి. మీ మౌనం నశించును గాక. తలెత్తుకొని ఒకసారి అందరు రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాల, రెండు చేతులు ఎత్తి. ఒక పెద్ద పాపులర్గా మంచి పేరు కలిగిన ఒక ఆయన అంటాడు, తింటే నష్టమేముంది, పలహారమేగా అన్నాడు. వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు దేవుని మాట నమ్ముదామా, ఈయన మాట నమ్ముదామా? ఇప్పుడు నా మాటగా తీసుకోవద్దు. మీలో కొంతమంది సహోదరులు ఏంటంటే పాస్టర్ గారు జకరియాని ఇలా చెప్తాడు అని అంటారు. వాస్తవమే, నా మాటగా మీరు తీసుకోండి, కానీ ఇది నా మాటగా తీసుకోవద్దు, ఇది దేవుని మాట. నిర్గమకాండములో వాళ్ళు ఇంకా వాగ్దాన దేశం వెళ్ళలేదు, ప్రయాణంలో ఉన్నారు. అప్పుడే దేవుడు వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, మీరు ఏ జనుల మధ్యకి వెళ్తున్నారో, ఏ ప్రాంత ప్రజల మధ్యకి వెళ్తున్నారో, ఆ ప్రజలు విగ్రహారాధికులు, ఆ ప్రజలు బలులర్పించే వాళ్ళు, ఆ ప్రజలు రకరకాల దేవతలకు పూజ చేస్తారు. కనుక ఇప్పుడు మీరేం చేయాలి? వాళ్ళు మిమ్మల్ని పిలిస్తే విగ్రహారాధన చేయడానికి వెళ్ళవద్దు, నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు తమ దేవతకు బలర్పించింది, అది టెంకాయ కావచ్చు, లేకపోతే బలి పశువు మాంసం కావచ్చు, ఏదైనా మీకు పెడితే మీరేం చేయకూడదన్నాడు? కర్రాకండికి చెప్పాడా నా మాట? మాట్లాడండి. ఒకవేళ దీన్ని కూడా తెలిసి మనం, ఇది ఇంత తెలిసిన ఆయన ఒక ఆయన అంటాడు, ఏమైంది ప్రార్థన చేసుకొని తినొచ్చు అంటాడు. దేన్ని ప్రార్థన చేసుకుని తినేది? ఏమండి,
ఎంత ఒకవేళ నీలాంటి వాళ్ళకే తెలిసిందండి, ఎవరన్నా తెచ్చిపెట్టారు అసలు తింటావా నువ్వే? అమ్మో నాకు తెలిసి మన చర్చిల పిల్లలు ఎవరు తినరు అసలు, దాని జోలు పోరు. ఇంకొక మాట చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా వాళ్ళకి ముందు చనిపోయిన పెద్దవాళ్ళు ఉన్నా కూడా సామాన్యంగా ఆ టెంకాయ కొట్టరు, కొట్టినా సరే ఇంట్లో వాళ్ళు ఎవరైనా రక్షణ లేని వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు ఆ తండ్రి మీదో ఆ తల్లి మీదో లేదా పెద్దవాళ్ళ మీదో ప్రేమతో ఏదైనా చేస్తే వాళ్ళ వరకే కానీ దరిదాపు నాకు తెలిసి తిన్నారు వీళ్ళు అనేది నేను వినలేదు ఎక్కడ. నాకు తెలిసిన చాలామంది ఆత్మీయులు ఇప్పుడు అతను అంటాడు ఏమైంది పలహారమేగా, మనం పెట్టాం వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు పెట్టారు ప్రార్థన చేసుకొని తిందాం. అంటే ప్రభు ఏం చెప్తున్నాడు కర్రాఖండిగా? ఇప్పుడు ప్రభు తినొద్దు అని చెప్తే వీళ్ళేం చేశారట? ఇశ్రాయేలీలు మోయాబీలతో కలిసి తమ దేవతలకు బలర్పించడానికి వెళ్ళారట, వాళ్ళ దేవతలకు నమస్కారం చేశారట, బలులర్పించారట. వాళ్ళు పెట్టింది దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే క్రైస్తవ్యము మిళితమైపోయింది, మిశ్రిత జనం ఏర్పడ్డారు క్రైస్తవ్యంలో. బిడ్డలారా ప్రేమతో చెప్తున్నాను, ఇది ఒక హెచ్చరికగా కాదు, మీకు ఒక ఆత్మ సంబంధమైన మెలకువ దేవుడు అనుగ్రహించునుగాక. చెప్పండి దేవునికి స్తోత్రం. ఆడు ఎంత వాడైనా, ఎంత సేవకుడైనా, ఇంకొకళ్ళైనా 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 దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి కనుక బోధిస్తున్నాడంటే మాత్రం ఆ వ్యక్తి బోధ నా బోధ కూడా వినొద్దు, నా బోధ కూడా వినొద్దు, కలిపి చెరిపే బోధ అయితే వినొద్దు. పౌలు గారు ఒకనొక సమయంలో సంఘానికి రాస్తూ ఒక మాట ఏమన్నాడు, మేము చెప్పిన ఉపదేశము తప్ప, మేము ఒకసారి మీ దగ్గరికి ఏదైతే ఉపదేశం తెచ్చామో, ఏ బోధ అయితే తెచ్చామో, ఆ బోధ మేము ఒకవేళ అది కరెక్ట్ కాదని మళ్ళీ తీసుకొని వచ్చినా సరే మా మాట కూడా మీరు వినొద్దు. ఎందుకు? అది దేవుడు మాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలో భాగమయ్యున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఈరోజు పెద్ద పెద్ద సేవకులండి వాళ్ళు ఇలా చెప్తున్నారండి అనేటువంటి, అంటే ఈ మధ్య నేను విజిటింగ్లో ఒక చెల్లి అడిగింది, అందుకని క్లారిటీ అందరికీ క్లారిటీ కొరకు ఇస్తున్నాను నేను. సందర్భం కూడా వచ్చింది కాబట్టి మనం ధ్యానం చేస్తున్న అధ్యాయం ఇదే. అతను ఎంత పెద్దవాడంటే అలాంటి వాడు ఈరోజు క్రైస్తవ్యాన్ని మిళితం చేసి పడేస్తున్నాడు. దాని మీద చాలా డిబేట్లు జరుగుతున్నాయి, దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి, దాని మీద చాలా విమర్శలు జరుగుతున్నాయి, దాని మీద చాలామంది పోరాడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద దైవ సేవకులు క్లారిటీ ఇస్తూ ఉన్నారు, సరే వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఇస్తూ ఉన్నారు, వాళ్ళ సమాజం కొరకు, లేకపోతే వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియచెప్పడానికి వాళ్ళు చక్కగా వివరణిస్తున్నారేమో, కానీ నాకు పెద్ద ఫాలోవర్స్ లేకపోయినా సంఘాన్ని కట్టడి చేసుకోవటానికి క్రీస్తు ఎదుట మిమ్మల్ని ఒక మంచి భక్తుల పెంచడానికి ఈ మాట మేము ముందుకు తీసుకొస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు మోషే గారు ద్వారా ప్రభు, మీరు ఆ ప్రజల మధ్యకు వెళితే ఆ ప్రజలతో మీరు అసలు సహవాసం చేయదు. ఒకవేళ సహవాసం చేయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు విగ్రహారాధనకు మిమ్మల్ని పిలుస్తారు, వాళ్ళ దగ్గరకు వెళ్ళొద్దు. ఒకవేళ వెళితే వాళ్ళు బలులర్పిస్తారు, లేకపోతే పలహారాలు చేస్తారు, వాటిని నీవు తినొచ్చన్నాడు తినకూడదన్నాడు. అసలు దేవుడే కరాఖండికి చెబితే ఈయనెవడు తినొచ్చు అనటానికి, నేనేవుణ్ణి దేవునికి మధ్యలో ప్రతినిధినా? అందుకని నేను మీతో చెప్తున్నాను, యూట్యూబ్లో వాక్యాలు వినండి తప్పులేదు. మంచి దైవజనులు ఉన్నారు, ఆత్మ సంబంధమైన దైవజనులు, మంచి మంచి దైవజనులు ఉన్నారు. ఆ మాటలు వింటుంటే మీకు ఏ మాట మీకు ప్రోత్సాహంగా ఉండాలంటే వింటుంటే కళ్ళెమ్మ నీళ్ళు వచ్చే వాక్యం వింటే అది నేను ప్రోత్సహిస్తుంది. ప్రైజలా ఆ మందిరానికి ఏం బాతోలే అని ఆగిపోయావనుకో, ఆయన మాట్లాడిన మాట మళ్ళీ పరిగెత్తాలి అనిపించే వాక్యం అయితే మాట్లాడండి, మాట్లాడండి, వినండి కదా. అరే ప్రతి ఒళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక రకరకాలుగా తయారైపోయారు. అంటే హైలైట్ అవ్వడానికో మరి సైతాన్ వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడో తెలీదు. ఆడెంత పెద్దోడైనా సరే, మరలా చెప్తున్నాను, వాడెంత పెద్దోడైనా సరే ఆడియుడని ఎందుకంటానంటే క్రైస్తవయాన్ని పాడు చేస్తున్నారు వీళ్ళు. ఈరోజు ఒక అన్యుడు ఏదైనా ఒకటి చెయ్యాలి అని మనల్ని పిలిస్తే కరాగ సస్యమిరా అంటున్నాం మనం. ఎందుకని? వాక్యానికి కట్టుబడే మనుషులకు కట్టుబడి కాదు. మరి వీళ్ళు ఎంత పెద్దవాళ్ళయి, ఇన్ని లక్షల మంది ఫాలోవర్స్ని పెట్టుకొని ఎంతోమంది వాళ్ళ వాక్యాలు విని బలపడుతున్నారు అనుకున్న వాళ్ళ మనసులు పాడు చేసి పడేస్తున్నారు, ప్రార్థనా జీవితాలను పాడు చేస్తున్నారు. అందుకనే ప్రభు మోషే ద్వారా అంటున్నాడు, వాళ్ళు మిమ్మల్ని పిలిస్తే వెళ్ళవద్దు. అపోస్తులకు ఏం చెప్పాడు ప్రభు? అపోస్తుల కార్యముల గ్రంథం
పదిహేనవ అధ్యాయం మీ ప్రార్థనా జీవితాలు ఏ ఉపదేశములోనైతే మీరు పెంచబడుతున్నారో దాంట్లో ఉండాలనేది నా ఉద్దేశం, ఇంక వేరేదేం లే. జనానికి సవాళ్ళు వేసే మాటలు కావాలి, కానీ బైబుల్ సవాల్ వేసే మాటలకి సపోర్ట్ చేయదు, విరిగి నలిగిన హృదయమునకు సపోర్ట్ చేస్తుంది. 15:20 18 నుంచి చదువమ్మా. కాబట్టి అన్యజనులలో నుండి అమ్మమ్మ వినండి, ఎవరిని? అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలు రాసి పంపవలెనని. ఎవరి మాట అంది? అపొస్తలుల్లో ప్రథముడు ఎవరు చెప్పండి? పెద్దవాడు ఎవరు అపొస్తలుల్లో? అయ్యో చాలా మార్కులు వస్తాయి అనుకుంటా. పేతురు గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకు ప్రభువు ఇచ్చిన ప్రత్యక్షత 10వ అధ్యాయంలో కొర్నేలింటికి వెళ్ళి సువార్త చెప్పమని, దాన్ని బట్టి ఇప్పుడు ఆయన ఆ మాట చెప్పాడు. ఇప్పుడు దాని వివరణ 27వ వచనంలో ఇచ్చారు చూడండి. కాగా యోదాను సీలను పంపి ఉన్నాము, వారి నోటి మాటలతో ఈ సంగతులను మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని విసర్జింపవలెను. ఈ ఆవశ్యము కంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని. ఆ మాట మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. ఎవరెవరికి? వాళ్ళని ఎవరు నడిపిస్తున్నారో ఆ పరిశుద్ధాత్మకును, దేవుడిచ్చిన ఉపదేశము పొందిన అపొస్తలులకును దేవునికి మహిమ కలుగునుగాక. అది న్యాయమని మాకు అర్థమైంది. ఒకవేళ అలాగే ఆయన చెప్పినట్టే నలుగురితో కలిసిపోయి వాళ్ళు మనము మిళితమైపోతే ఇంకా ప్రత్యేకించబడిన జనాంగం ఎవరు ఉంటారండి? అర్థమైందా? ప్రత్యేకించబడిన జనం ఏముంటారు? ఇక వాళ్ళు మనం సమానమే. వాళ్ళ దేవుడు ఒక ఆయన అంటాడు, వాళ్ళ దేవుడు వాళ్ళ గొప్ప, నా దేవుడు నాకు గొప్ప. ఓకే, అది అంతవరకు బాగానే ఉంది. కనుక వాళ్ళకి ఆయన దేవుడు, ఈయన మాకు దేవుడు. ప్రపంచానికి ఇవ్వబలిన దేవుడు ఒక్కడే దేవుడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన పాపము లేని వాడు అయి ఉండాలి, ఆయన పాపము చెయ్యని వాడై ఉండాలి, ఆయన సర్వలోక కళ్యాణార్థమై బలి పశువుగా బలి అర్పించబడిన వాడై ఉండాలి. కాలానికి ఒక రకంగా దేవుడిగా మారి, ప్రాంతానికి ఒక దేవుడిగా మారి, కులానికి ఒక దేవుడిగా, వంశానికి ఒక దేవుడిగా కాదు. ప్రపంచానికి దేవుడు ఒకే ఒక దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. అరే వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ రకరకాలుగా ఏదో గొంతు ఉంది కదా అని ఏమండో జాగ్రత్త. అందుకని గొంతు ఉన్నవాళ్ళు మాట్లాడే ప్రతి మాట కరెక్ట్ చేసుకోవడానికి మాట్లాడతారేమో దండం పెడి చెబుతున్నా. చాలా తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి గొంతు ఉన్నవాళ్ళు. తప్పులు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. దయచేసి స్వరాన్ని దేవుని కొరకు వినియోగించుకొని వ్యతిరేకమైన దానికి వినియోగించవద్దు. వాళ్ళకి వాయిస్ ఉంది, మాట్లాడే ఆయన పేరు నేను చెప్పట్లేదు, తెలుసు మీలో కొంతమందికి అర్థమవుతుంది. వినండి జాగ్రత్తగా. అసలు అలాంటి వాళ్ళు వాక్యాలు వినకపోవడమే మంచిది. మేము కొన్ని విందామని అనుకుంటాం, ఎందుకంటే సంఘానికి తెలియచెప్పడానికి, కానీ విని మా మనసు కూడా కొంత పాడైపోద్ది. అబ్బా ఎందుకు వినకపోతేనే బాగుండేదిగా అనిపించింది. మా స్థాయికే మాకు అలాగుంటే మీరెంతండి? వాక్యంలో ఏముంది? ఊరికట్ట నిన్ను తీసి దేవుళ్ళని సింపుల్గా పక్కన పడేసేస్తారు వీళ్ళు. ఆ డిబేట్ల జోలు వెళ్ళకండి, ఈ చర్చా వేదికల జోలు వెళ్ళకండి. కొంతమంది పేర్లు చెప్పకూడదు కానీ చెప్పాలి. కొంతమంది దైవజనులు ఉన్నారు, వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఆగిపోయిన ప్రార్థనా జీవితాలు మరలా ప్రోత్సహించాలి, ప్రారంభించాలి అనిపిస్తుంది. మందిరానికి ఆగిపోతే మరలా పరిగెత్తాలనిపిస్తుంది. క్షమించటం కఠినమైతే మరలా క్షమించి ప్రేమించాలనిపిస్తే, అలాంటి వాళ్ళు వాక్యాలు వినండి.
ఎన్ని లేవు బైబుల్లో? ఎంతమంది లేరు సోషల్ మీడియాలో? ఎంతమంది లేరు యూట్యూబ్లో? ఎంతమంది లేరు టీవీలో వస్తున్న దైవజనంలో? మంచి మంచి ఆత్మీయులు, వాళ్ళ వాక్యాలు వినండి, వీళ్ళ వాక్యాలు విని మన మన సందుకు పాటు చేసుకోవాలి. పేతురు గారికను అపోస్తులకును పరిశుద్ధాత్మకు తోచినది ఏమిటి అని అంటే, వచ్చిన తేలిన ఫలితార్థము, విగ్రహ అర్పితమైనది గొంతు బిసికి చంపిన దాన్ని తినకూడదు. ఇది మాకును పరిశుద్ధాత్మకు అంగీకారం అయి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ప్రకటన గ్రంథం 2:20 వెళదాం. ప్రకటన గ్రంథం 2:20, అసలు సంఘాల్లో ఉన్న ఇవి మనం ధ్యానం చేసాం, కానీ ఆ సందర్భం అంత లోతుగా ధ్యానం చేయలేదు. ఇప్పుడు సంఖ్యాకాండములోనికి వచ్చి 2:20 ధ్యానం చేస్తున్నాం, కనుక ఆ మాటను చూద్దాం. అయినను ఏమని, తాను ప్రవక్తను అని చెప్పుకొనుచు ఉన్నా, ఎక్కడా? దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఉండనీయకూడదు, నువ్వేం చేయాలా? దాన్ని ఎల్లగొట్టాలా? బోధ చేసి ఎల్లగొట్టాలా? అబద్ధ ప్రవచనాలు చెప్తుంది, మోసపు మాటలు చెప్తుంది, నెరవేర్చిన ప్రవచనాలు చెప్తుంది, సంఘాలు పాడు చేస్తుంది, సేవకులను పాడు చేస్తుంది. ఇదిగో నా కుమారుడా అని ఏదో ప్రవచనం చెప్తుంది. అట్లాగే సంఘాలు చెదిరిపోయినాయి. 700 మంది 1000 మంది సంఘం చెదిరిపోయి ఒక్క ప్రవచనాన్ని బట్టి సంఘాలు, సావకులు చెదిరిపోయి, విశ్వాసులు చెదిరిపోయింది. ఈ ప్రవచనాలేగా, ఉండని చూచు ఉన్నావు చేయుటకును. అదిగో ఆ మాట మీ బైబుల్ అండర్లైన్ చేయండి. ఏం కాదు, తింటే ఏమైంది? అది పలహారమే, మనం పెట్టింది కూడా. వాళ్ళు పెట్టింది పలహారమే, మనం పెట్టింది కూడా పలహారమే. ప్రార్థన చేసుకొని ఎంత సింపుల్గా ప్రజల్ని దేవుని వైపు నుండి లోకంలోనికి, పాపంలోనికి ఈడుస్తుంది సైతాను. ఎక్కడుంది సైతాను? క్రైస్తవ సమాజంలో. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ సమాజంలో అందుకనే ప్రాణం పోయినా సరే మనం ఏమంటాం? యేసు రక్తమే జీవ. ఒకటో చేపట్లు పడుతూ దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆఖరి క్షణంలో కూడా నీవు నేను పలికే మాట ఏంటి? యేసు తప్ప వేరే దేవుడు లేడు. శత్రు దేశంలో ఉన్నారు, చెరగొన పడిపోబడ్డారు. ఆడికి ఒక ఆలోచన వచ్చింది, ఆ దేశపు రాజుకి, నేను ఒక ప్రతిమ నిలవబెట్టాలి, దాని ఎదుట సాగిలు పడాలి, నమస్కారం చేయాలి, వీణ సంపూణి వాయిద్యాలు వాయించండి రా అన్నాడు. అందరు వాయిస్తూ ఉన్నారు, వాయిద్యకారులు అందరూ వెళ్తున్నారు, నమస్కారం చేస్తున్నారు, దండం పెడుతున్నారు, సాగిలు పడుతున్నారు, పొర్రు దండాలు చేస్తున్నారు. ఆయన నిలబెట్టిన ప్రతిమ దగ్గర 3 వ్యక్తులు మాత్రం అసలే చేతులు కట్టుకుని అలాగా చూస్తూ ఉన్నారు. రాజుగా వర్తమానం పంపించారు, ఎందుకంటే 1,00,000 మంది ప్రజలు ఉన్నారు కదా. రాజుగారికి చెప్పారు, రాజుగారు అదిగో ఇజ్రాయెల్ దేశం నుండి చెరగొనిపోబడి వచ్చినటువంటి బానిసులు ఉన్నారే, వాళ్ళు నువ్వు నిలువబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయట్లేదు అని అనగానే రాజు కోపం వచ్చింది, పిలిచాడు, పిలవండ్రాలన్నాడు, పిలిచాడు సమాజం ఎదుట, సభ ఎదుట నిలువబెట్టాడు. నేను నిలువబెట్టిన ప్రతిమకు మీరు నమస్కారం చేయట్లేదని నేను విన్నాను, ఇది నిజమా అంటే రాజు మాట కూడా మీకు లెక్కలేదా, ఖబర్దార్ జాగ్రత్త అని మళ్ళీ వాయించండి రా వాయించాలన్నాడు. వాళ్ళు వాయిద్యములు వాయించడం మొదలు పెట్టినప్పుడు మీరు గనక ఈ ప్రతిమకు వంగి నమస్కారము చెయ్యకపోతే ఎత్తి మిమ్మల్ని మాట్లాడండి, ఎక్కడ పడేస్తానన్నాడు. షడ్రకు మెషకు అభ్యర్థినగోలు అనాల్సిన మాట ఏంటి? రాజుగారు, మేము జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తాం, మేము ఆ పని చేయం అనాలి. వాస్తవానికి రాజు కదా, గౌరవించి మాట్లాడాలి. ఏమన్నారు? రాజా అమ్మో. ఏమన్నారు? రాజా ఇందును గురించి నీకు సమాధానం చెప్పాల్సినంత అవసరం మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు వాగ్గిని బలములో నుండి మమ్మల్ని కాపాడగలడు. కొడో చాపట్లు కొడుతూ ప్రభువుని గణపరచు. ఏ దేశంలో అంటున్నారు? ఇజ్రాయెల్ దేశంలో కాదు, బబులోను దేశంలో, చెరగొనపబడిన దేశంలో. మేము ఆరాధిస్తున్న దేవుడు యజ్ఞని బలములో నుండి మమ్మల్ని కాపాడగలడు. ఒకవేళ ఇలాగున చనిపోవడం అయిన చిత్తమైతే ప్రాణాలు అర్పిస్తామే, కానీ
నీవు నిలవబెట్టిన ప్రతిమకు మేము వంగము నమస్కారము చేయము. సిన్సియర్ అండి. ఎప్పుడైతే వాళ్ళు ఆ మాట అన్నారో, అగ్నిలో పడేశారు, అగ్ని బలం చల్లారింది, బయటికి తీశారు. ఇప్పుడు నెబుకద్నెజర్ అంటున్నాడు, ఎలాగున్న రక్షించుటకు సమర్థుడైన దేవుడు తప్ప ప్రపంచంలో మరి ఒక దేవుడు ఉండకూడదు. మనం దేవుని పక్షంగా నిలబడితే దేవుడు మన పక్షంగా. నలుగురితో నారాయణ, కులంతో గోవింద, అందరితో పాటు మనం కూడా కాదు, వేరుబడి జీవితం జీవించాలి. ప్రత్యేకత. అందుకనే బెరయ్యలో ఉన్న క్రైస్తవులు కావాలి ఈ దినాల్లో సంఘానికి. లేఖనాలు అలాగ ఉన్నాయా లేవో, ఆడు ఎంత పెద్ద శావకుడు చెప్పినా వాక్యమే చెప్తుంది. ఏర్పరచబడిన వారిని సైతం, అవునండి వాస్తవంగా చెప్తున్నాను నేను, మీరు మోసపోకూడదని, మరలా మనం ఇంకొక బోధ వైపు మరలకూడదని, మరలా మనము దైవత్వములో నుండి మరలా మూల పాఠములోనికి వెళ్ళకూడదని మీ అందరికీ అవగాహన కొరకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. సంఘములో నీవు దానిని ఉండనిచ్చుచున్నావు అంటే ఏం చేయాలి? క్రైస్తవ సమాజంలో ఇలాంటి వాళ్ళని వెళ్ళగొట్టాలి. కానీ వాళ్ళది నోరు ఎక్కువైపోయింది, వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ లక్షల రూపాయలు డొనేషన్లు చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు సాతానుకు ప్రతినిధులుగా పనిచేస్తున్నారో తెలియదు, క్రైస్తవయానికి వ్యతిరేకంగా చేస్తున్నారో తెలియదు. ఒకటి మాత్రం నేను మీకు చెప్పగలను, దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ సత్యములో పరిశుద్ధాత్ముడు మనలను స్థిరపరచును గాక. ఇప్పుడు మోయాబు దేశంలోనికి వచ్చారు, ప్రభువు వాళ్ళతో కలుసుకోవద్దన్నాడు. శపించాలని వచ్చిన బిలాము శపించడం ఆయన వల్ల కాక దీవించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళు పిలవగానే విగ్రహ అర్పితం దగ్గరికి వెళ్ళిపోయారు. విగ్రహాలు కనిపించేస్తున్నారు, దండం పెట్టేస్తున్నారు, నమస్కారం పెట్టేస్తున్నారు. అసలు మన దేవుడు ఎవరు? మనమెవరమే? మనం ఎవరిని ఆరాధిస్తున్నా? మనం ఆరాధించే దేవుడు ఎవరు? ఆయన మాట్లాడే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయనే ఆకాశాన్ని భూమిని నోటి మాటతో కలుగు చేసిన వాడని మాట్లాడి గొప్పలు చెప్పిన వీరే మరలా విగ్రహాల దగ్గరికి వెళ్ళి దండాలు పెడుతున్నారు. ప్రభు కోపం రాదా? తల్లిదండ్రులకు పిల్లల మీద ఎందుకు కోపం అవుతుంది? మాట అవును, మనం దేవుని పిల్లలమే, ఆ దేవునికి మన మీద ఎందుకు కోపం వస్తుంది? ఆయన చెప్పింది చేయిపోటానే. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నీకు ఏదైనా తినాలనిపించింది అనుకో, ఆ విగ్రహార్పితమైన పలహారం ఎందుకు తినాలి? కొనుక్కొని తిను. ఒక టెంకాయ కొనుక్కో, ఒక ఎంత అయింది? 20 రూపాయలు అయింది. కడుపులు నొప్పి వచ్చిందా? తినవచ్చు. 2 ముక్కలైంది కాదా? నిన్న మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము, అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఆ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ నిన్న కార్యక్రమం చేసుకుంటున్నారు, ఓ విపరీతంగా పలహారం పంచి పెడతా ఉన్నారు, మేము కూడా అక్కడే ఉన్నాం, ఎవరు లేరు మన విశ్వాసులు, తినొచ్చుగా, మాట్లాడండి. నీవు నేను దేవునికి మహిమ కలుగును గాక. తామర పుష్పం బురదలో ఉంటుంది అంటుందా? మాట్లాడాలా? ఎందుకని? ప్రత్యేకం. వేల్పుల్లల్లో నీ వంటి వాడేడి, వేల్పుల్లల్లో నీ వంటి వాడేడి, పరిశుద్ధతలో నీ సాటి ఎవరు, పరిశుద్ధతలో నీ సాటి ఎవరు, మరణపు ముల్లును విరచిన దేవా, మరణపు ముల్లును మరువక నిన్ను స్తుతియుతునయ్యా, మరువక. ఆమేన్, హల్లెలూయా. అడిగితే షుల్లం మీద ఉంటుంది, వేరే దేవుళ్ళకి నేను ఈ దేవుడికి వ్యత్యాసం ఏమిటి అని అంటే ఆ ఉంటుంది, నేను ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, ప్రైజ్ అల్లా. నేను ఆరాధించే దేవుడు పాపము లేనివాడు, నేను ఆరాధించే దేవుడు పాపిని ప్రేమించేవాడు. ఈరోజు ఎవరు కావాలి మనకి? అందుకని ఇశ్రాయేలీలు మోయాబు దేశమునకు వచ్చినప్పుడు ఆ మోయాబు రండ్రతో విగ్రహారాధన చేశారట. రెండవది వ్యభిచారం కూడా
చేశారు. ఇప్పుడు మనం విగ్రహ సంబంధమైన దాన్ని ఖండిస్తూ నీకు ఒక మాట జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కనుక వారు ఎంత పెద్ద సేవకులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, విగ్రహ సంబంధమైనది మనము దానిని ముట్టకుందము గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అరే ప్రార్థన చేసుకొని తినడానికి ఏంటండి, అది ఎంత సులువుగా చెప్పేస్తున్నారండి. ప్రార్థన చేసుకొని తినేది ఏంటి విషమ, తాగు మరి విషయం కూడా ప్రార్థన చేసుకొని, విషయంతో సమానం మనకు అది. మేము పెడితే మీరు తింటలేదు అంటారు, మనం ఎవరి దగ్గర పెట్టావు, ఎవరి దగ్గర పెట్టలా పెట్టామా, పలహారం తెచ్చి బొచ్చి ఎదురుగు పెట్టారు, అది అందరికి సమృద్ధి కొరకు ప్రార్థన చేసామంతే. యేసు ప్రభు 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు ప్రార్థన చేసి ఆశీర్వదించి అందరికి సరిపడా ప్రభు చేస్తాడని, అలాగిన తక్కువైన ప్రభు ఆస్తము తోడుగా ఉంటే సమృద్ధినిస్తుందని ప్రార్థన చేసామంతే. అంతే, దాన్ని ఏ దేవుడి దగ్గర పెట్టలేదే, ఎవరి దగ్గర కాస్త ఇస్త్రాకులు తీసి చిన్న ప్లేట్లు తీసి కాసిన బొమ్మ కాడ పెట్టి అయ్యా నువ్వు ఎంగిల్ చేసినా మేము తింటాం, దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఆత్మ సంబంధమైన వ్యక్తులని దేవునిలో నుంచి సింపుల్గా పక్కకు లాగేటువంటి టెక్నిక్ వచ్చింది. అందుకని నేను మీకు ఒక మాట చెప్తున్నా, మీరు ఎక్కడికెక్కడికో వెళ్తారు పనులకి, ఎవరెవరితోనో స్నేహాలు ఉంటాయి, పనులకి వెళ్తాము కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళు, ఏ విధంగానన్నా చెయ్యి, నీవు నేను ఒక ప్రత్యేకించబడిన షడ్రక మిషక అభిద్దిని గోలమో. ప్రైజ్ అలా. ఒక ప్రత్యేకించబడిన దానియేలుమో. ఈరోజు రకరకాల బోధలు సమాజంలోకి వచ్చేసాయి, కలిపి చెరిపే బోధలు వచ్చాయి. ఈ బాప్తిసం కరెక్ట్ కాదని ఇంకొక బాప్తిసం చెప్పి ఆయన ఇంకొక ఆయన వచ్చాడు, ఈ రోజు మంచిది కాదు ఇంకొక రోజు, ఇవన్నీ కాదు. బైబుల్ నువ్వు ఏ ఉపదేశములో పట్టుకున్నావో, ఏ ఉపదేశము చేత దర్శించబడ్డావో, ఏ ఉపదేశ క్రమములో నడిపించబడుతున్నావో, ఆ ఉపదేశ క్రమములో నీవు ముందుకు వెళితే క్రీస్తుని కలుసుకునేదానికి సంపూర్ణతలోనికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. హల్లెలూయా. ఒక మాట చదవండి, ప్రార్థన చేసేద్దాం. కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయము తెలివిగా మాట్లాడుతున్నారండి వీళ్ళు. వాళ్ళు ఇస్రాయేలీలు అండి, మనం ఇస్రాయేలీలం కాదంటారు. మరి మనం ఎవరు ఆత్మ సంబంధం ఇస్రాయేలీలం కాదా? వారితో కోటు క్రీస్తులో సహపౌరులం కాలేదా? మనలమే, మనల్ని చేయలేదా ప్రభు? వాళ్ళు శరీర సంబంధమైన ఇస్రాయేలీలు అయితే మనం ఆత్మ సంబంధమైన ప్రార్థన పరులం. వాళ్ళతో మనల్ని క్రీస్తు దేశస్తులని లేదు, అన్యులని లేదు, ఇజ్రాయిలీడని లేదు, క్రీస్తులు అందరిని దేవుడు సమానులుగా చేశాడు. భలే తెలివిగా మాట్లాడుతున్నారు వీళ్ళు. 15వ అధ్యాయం 19-20 వచనాలు ఇక నేను చెప్పున్నది ఏమి, విగ్రహార్పితములలో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములు ఏమైనా ఉన్నది అయినను చెప్పుదునా? లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు ఎవరికి? నిజమైన దేవునికి కాదు. అక్కడ ఆగిపోదాం. నిజమైన దేవునికి వాళ్ళు అర్పించట్లేదు. ఎవరికి అర్పిస్తున్నారు? కాబట్టి ఇప్పుడు మనము ఏం చేద్దాం? దయ్యములకు అర్పించుచున్నారు. మీరు దయ్యములతో పాలివారై ఉండుట బా ఎంత భారం అండి దైవజనుడికి. దేవునితోనూ దయ్యములతోనూ పాలివారవై ఉండటం నాకు ఇష్టము లేదు. కనుక ఇప్పుడు వాక్యం వింటున్నా నీవు నేను బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనసులోకి తెచ్చుకుందాం. నువ్వు ఎక్కడన్నా ఉండు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తివి, ప్రత్యేకించబడిన వ్యక్తివి. లోకములోనూ వేరు చేయబడ్డావు. లోకానికి మనకి నాభిసూత్రం దేవుడు కట్ చేసి పడేశాడు. ఇప్పుడు మనం క్రీస్తులకు వచ్చాం, సమర్పణలోనికి వచ్చాం, ప్రతిష్ఠితులకు వచ్చాం, దేవుని కొరకై ప్రత్యేకించబడిన సంఘములో చేర్చబడ్డాం. చేర్చబడిన నీవు నేను చేయవలసిన ఒక ప్రత్యేకమైన విషయం ఏంటో తెలుసా? మనము క్రీస్తుకు చెందిన వారము. ప్రైజ్ ద లార్డ్. షడ్రక మెషక్ అభిద్దెనగో అలాంటి రాష్ట్రం మనలో కూడా రావాలి. పోనీ నువ్వు పెడితే వాళ్ళు తినలేదనుకో, తిన్నాయి బాబు, వాళ్ళు పెడితే నువ్వు కూడా తినబాకు. ఇంకా దాని కాడి ఏముంది, సింపుల్గా అయిపోద్ది కదా. వాళ్ళు ఏదో దయ్యాల దగ్గర పెట్టి, విగ్రహాల దగ్గర పెట్టి తీసుకొచ్చి నీకు పెడితే నువ్వు పెట్టినప్పుడు తింటారని చెప్పి నువ్వు కూడా తిన్నావు అనుకో, వాళ్ళతో నీవు పాలివారు అయిపోట్లా, ప్రార్థనా జీవితం నీకు కొండ ఏమైపోతుంది, అపవిత్రమైపోతుంది.
ఇంకప్పుడు అపవిత్రమైపోయిన తర్వాత నువ్వెంత రొమ్ము కొట్టుకొని బాధపడి పశ్చాత్తాపడితే ప్రయోజనం ఏముంది? ఆయ ఏముందలే, చిన్న కొబ్బరి ముక్కేగా అంటావు. అసలు తినొద్దని కర్రకండికి ప్రభువు చెప్తుంటే, నువ్వు అపోస్తులు కూడా చెప్పారు, పోని పాత నిబంధన అంది అని అన్నాడు ఆయన. మరి కొత్త నిబంధనలు ఏమన్నాడు అపోస్తులైన పేతురు గారు? పరిశుద్ధాత్మకును మాకును అంగీకారమని. మాకు అర్థమైంది ఏమిటి? విగ్రహార్పితమైనది తినకుండా, జారత్వము చేయకుండా, గొంతు పిసికి చంపిన దాన్ని తినకుండా జాగ్రత్త పడితే ఇది మీకు మేలో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గొంతు పిసికి అంటే మనం రక్తం చిందించకముందు చచ్చిపోయిన కొన్ని జంతువులు ఉంటాయి, వాటిని కూడా తినకూడదు, తినకూడదు. మరి తిండిపోతులాగా తింటున్నారే మీరు? అయ్యి బాబోయ్, ఆడపారేస్తామండి బాబు, 1000 రూపాయలు కోడి, ఇందాకే కసేపటి క్రితం చచ్చిపోయింది. 1000 రూపాయలు కావచ్చు, దాని పక్కన ఇంకో సున్న పెడితే 10,000 కావచ్చు. నువ్వు తింటాక వెళ్ళా, నువ్వు విలువైన దేవుని బిడ్డవు. ఒకవేళ అది రక్తం చిందించినాక తినాలి అనుకుంటే తినేసే, తప్పేమీ లేదు. కనుక వాక్యం ఇంటున్న నువ్వు నేను ఇజ్రాయేలీలు మోయాబు మైదానంలోనికి వచ్చినాక, షిత్తీములో దిగినాక, మోయాబు రాండ్రతో మొట్టమొదటి వాళ్ళు చేసిన పని ఏంటి? విగ్రహారాధన. నంబర్ 2 వ్యభిచారం. వ్యభిచారాన్ని ప్రభు చిత్తంతో వచ్చే వారములకు జ్ఞాపకం చేద్దాం. ఈ విగ్రహారాధన చేయకూడదని ప్రభు కరాఖండిగా చెప్పాడు. వాళ్ళ బొమ్మలకు మొక్కొద్దు, వాళ్ళు పెట్టింది తినొద్దు. మరి ఇప్పుడు సమాజంలో క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్న ఈ సేవకుల్ని ఏమనాలి? నేను పెద్ద ఫాలోవర్స్ ఉన్నవాడినో, పెద్ద సేవకుండానో నేను ఈ మాటలు చెబుతున్నా. స్వచ్ఛమైన స్పష్టమైన దేవుని వాక్యములో వ్రాయబడిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్న, దేవునికి స్తోత్రం. అది నా దాసులకు విగ్రహార్పితమైనది తినున్నట్లుగా వాళ్ళని ఏం చేస్తుందంట? బలవంతం చేస్తుంది, నేర్పుతుంది. క్రైస్తవయములో ఉన్న ఒక సమాజం, ఒక తెగవారు నేర్పుతున్నారు, అది తప్పు, ఖండించాల్సిందే. దాని జోలి మనం వెళ్ళకూడదు. అరే నీకు తినాలనిపితే ఏముంది, ఈరోజు ఆహారం లేనివాడు ఎవడున్నాడు? వాళ్ళు ఏదో భోజనాలు పెడుతున్నారు, వాడు దేవుని పేరిట. ఆడకపోయి తినాల్సిన పనే ఉంది. కేజీ చికెన్ తెచ్చుకొని పలా వండుకొని ఇంట్లో కూర్చొని తిను, 200 పెడితే వస్తుంది మంచి బిర్యానీ ప్యాకెట్, ప్రశాంతంగా తిను. వాళ్ళు ఏదో పిలిచారు, మేము పోవాలి, వాళ్ళు గులాం కొడతారు కొట్టించుకోవాలి, వాళ్ళ బొమ్మ వెనకెడుతున్న, ఏనాడైనా క్రిస్మస్కి పిలిచి ఒక ముందు భోజనం పెడదాం చర్చి కాడికి వస్తారా? ఏమిటి నీకు ఆలోచన? పరిశుద్ధాత్ముడు మన మనోనేత్రములు వెలిగించునుగాక. ఆమేన్. 2వ తేదీ మనం పెడుతున్నాం, 400 మందికి 500 మందికి పెడుతున్నాం, వస్తే వాళ్ళకు కూడా పెడతాం 1000 మందికి. ఏమైంది, భారం ఏముంది? ఎంతమంది ఉన్నాగా, తలవ 5 కిలోలు వేసుకున్నాం రైస్, పెద్ద ఖర్చులు లేకపోయినా పప్పు చారు చట్నీ లేకపోతే ఇంకేదో పెడదాం. రమ్మనండి, వస్తారా? ఏసేవ లాంటి వాళ్ళు ఉన్నారు సంఘాల్లో, ఒక్క పూట కూటి కొరకు నా దేవుని కొరకై ప్రతిష్ఠించబడదాం, దేవుని కొరకై వేరుపడి జీవితాన్ని జీవిద్దాం, దేవుని కొరకు అభిషేకించబడదాం, దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడదాం. పరిశుద్ధాత్మడి మాటలు మన హృదయంలో ఫలభరితముగా మార్చును గాక.